మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జాక్పాట్ కొట్టారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల్లోనే ఆయనను కీలక పోస్టు వరించింది. జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జితేందర్ రెడ్డి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేశారు. న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి ఇటీవలే మల్లు రవి రాజీనామా చేశారు. మల్లు రవి రిజైన్తో ఖాళీగా ఉన్న ఈ పోస్టును పార్టీలో చేరిన వెంటనే జితేందర్ రెడ్డిని వరించింది. దీంతో పాటు కేబినెట్ ర్యాంకుతో తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారుడుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జాక్పాట్ కొట్టారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల్లోనే ఆయనను కీలక పోస్ట్ అయితే వారించింది. జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నియమించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏపీ జితేందర్ రెడ్డి మాత్రం బీజేపీలో కొంతకాలం నుంచి కొనసాగాడు. ఇదే విషయంలో ఎందుకంటే నిన్న ఏదైతే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ స్థానం ఏదైతే మహబూబ్ నగర్ నుంచి అయితే డికే అరుణకు టికెట్ ఇవ్వడంతో మాత్రం ఏపీ జితేందర్ రెడ్డి అసంతృప్తితో చెందాడు. అదే విషయంలో కూడా ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనుకుంటా ఒక పోస్ట్ మాత్రం రాజకీయంలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకులకు తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఏపీ జితేందర్ ఇంటి నివాసానికి చేరుకొని మన కాంగ్రెస్ పార్టీకి అయితే ఆహ్వానం ఇచ్చాడు. ఆహ్వానం ఇచ్చిన గంటలోపే దాదాపుగా అతనికి రాజీనామా లేఖను కూడా ఏదైతే ఏపీ జితేందర్ రెడ్డి రాజీనామా బీజేపీకి ముఖ్య ఏదైతే ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కావచ్చు అటు అమిత్ షాకు పంపించడం జరిగింది. అదే తర్వాత గంటలోపే ఏపీ జితేందర్ రెడ్డికి మాత్రం ప్రభుత్వ సలహాదారుడుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఢిల్లీలోని ఒక కీలకమైన పొజిషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇదే అంశంలో మాత్రం నిన్న రాజకీయంలో ఈ పోస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటకే ఈ పదవి రావడంతో మాత్రం చాలా కలకలం రేపుతుందనేసి చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.